సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శిథిలావస్థలో ఉన్న రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకటనతో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గత సంవత్సర కాలంగా ఇక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు తీవ్రమైనటువంటి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజలంతా అవస్థపడుతున్నారు. ఈ రోడ్లు మరమ్మతులు పనులు చేయకపోవడం వల్ల ఇక్కడ దుమ్ము ధూళితో స్థానికంగా నివాసం ఉండేవాళ్ళు వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అనేకమైనటువంటి ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా 400 నుంచి 500 రూపాయల 500 షాపులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళంతా అవస్థ పడుతున్నారని ఎమ్మెల్యేగా దృష్టికి మంత్రిగా దృష్టికి ఎంపీగా దృష్టికి స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లినా గానీ సంవత్సర కాలంగా కనీసం వాళ్ళు కూడా చలనం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగి 5 సంవత్సరాలు జరిగినా గానీ కనీసం రెవెన్యూ స్థాయిలో రావాల్సినటువంటి ఆర్ఎంపీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే తీసుకురాకపోవడం వల్ల దాని యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాస్తారోకో నిర్వహించింది. భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టి ఆర్ఎంపీ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయకపోతే ప్రజా ఉద్యమానికైనా వెనుకాడని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శవయాత్ర నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకల మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో చెలగాటమా, రైతులతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల తెలంగాణ పట్ల వ్యతిరేకిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి మరియు మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్న గారి ఆదేశాల మేరకు బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల పక్షాన నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతు వెన్నెముక విషయ ప్రయత్నము బీజేపీ ప్రభుత్వం చేస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈయన నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంట అయినటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బెజ్జంకి మండల రైతుల పక్షాన నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఏంటంటే దేశ ప్రజలందరికీ ఆహార దినుసులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పంపించేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నేలలు ఒక్కొక్క పంటకి అనుకూలంగా పార్టీ పిలుపు మేరకు బీజేపీ పైన వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వము దాని
దహన సంస్కారాలు చేయటకు బ్లాక్ జెండాతో నిరసన తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల మట్టుకే కొనుగోలు చేస్తామని చెప్పారు వానాకాలము. కానీ లక్ష టన్నుల పైన పంట వస్తుంది. ఉదాహరణకు మన బెజ్జంకి మండలంలోనే ఈరోజు వరకు 2,30,000 పైచీలకు వడ్లను కొనుగోలు చేసినారు. ఇంకా కూడా 20-30 వేలు ఉంది. అంటే ఒక మన గ్రామ పంచాయతీ 23 గ్రామ పంచాయతీల్లోనే దగ్గర 2,50,000 క్వింటాళ్ళు కొనుగోలు చేశారు. అంటే సుమారు 60 లక్షల టన్నులు అనేది ఒక జిల్లాకు ఒక 2 జిల్లాల వరకు కొనుగోలు చేసే అంత అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తారు బీజేపీ వాళ్ళు. కానీ మిగతా మొత్తం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనేది మధ్యవర్తిత్వము ఓన్లీ ఏజెన్సీ. మొదటి నుండి కానీ మనకు స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా ధాన్యాలపై ఉన్నటువంటి అధికారం. తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం విపక్ష చూపుతూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, వెంటనే పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బూర్కుపాడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ స్టేండ్లు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ విప్పు వినపాక శాసనసభ్యులు రేఖకాంతారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పండించిన వరిధాన్యాన్ని ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదంతో ప్రతి మండల గ్రామ పంచాయతీల్లో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా బూర్గంపాడు మండలంలో హెడ్ క్వార్టర్లో బూర్గంపాడు ఇక్కడ కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పంచాయతీలు కూడా నిర్వహించుకొని బుర్గంపాడు హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. పంచాయతీ గ్రామ కార్యదర్శి మా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో తెలంగాణ రాష్ట్ర సీఎం గారు మన ఆదేశానుసారం మా ప్రభుత్వ ఎమ్మెల్యే కాంతారావు గారి ఆదేశానుసారం బుర్గంపాడు మండలంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈరోజు బుర్గంపాడు మండలం హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. రైతులు ఎంతో ఇబ్బంది పడి ఒడ్లు అమ్ముకోలేనటువంటి పరిస్థితి చేపట్టిన కేంద్ర ప్రభుత్వం చాలా బాధాకరం. అలాంటి విషయాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా మరి ఇంతకుముందు ఏ విధంగా అయితే యాసంగి పంటను కొన్నారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి పంటలను తక్షణమే నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేయాలి. లేని పక్షాన కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గ ప్రభుత్వ ఇప్పు రేఖకాంత అన్నగారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తాం. ఎందుకంటే యాసంగి పంటను కూడా
సిద్దిపేట పట్టణం కొమటిచెరువు సమీపంలోని గంగాధర సహిత గంగా భవానీ దేవాలయంలో 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆలయ ముఖద్వారం కమాండ్ను మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేరు పేరున శుభాకాంక్షలు. అమ్మవారి దయతో మరి మన వ్యాపారం బాగా అభివృద్ధి జరగాలని, ఇంకా రాబోయే రోజుల్లో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ కరోనా రోగం తొందరగా ఆయంత మాయమైపోయి ప్రజలకు ఆందోళన లేకుండా మనందరినీ అమ్మవారు దీవించాలని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బీజేపీ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరీందర్ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం విపక్ష మానుకోవాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య అన్నారు. పంజాబ్లో ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎప్పటి కూడా వడ్లు కొనాలని మాకు లిఖితపూర్వకంగా మరి కేంద్రం స్టేట్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ఒక లేఖ ఇస్తే అప్పుడు మా తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు సంతోషపడతారు. ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకోకపోతే గ్రామాలలో రోజొక్క ఇట్లనే బొమ్మ కట్టి సాగు చేస్తుంటాము, తొందరనే చచ్చిపోతాడని మీరుతోటి ఎంపీగా కోరుతున్నాను. జై తెలంగాణ. మరి ఎప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ధరలు నిర్ణయించడం కానీ ఎంఎస్పీ రేటు కానీ వడ్ల నియంత్రణ కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి మరి వడ్లు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని బియ్యం ద్వారా ఎఫ్సీఐకి ఇస్తే ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. మరి దాన్ని అలా రద్దు చేసి మేము వడ్లు కొననే కొనమని 40 లక్షల మెట్రికల్ ఎక్కువ కొనం యాసంగి వాటిని ఉత్తమే కొనమని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నట్టు మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రాజెక్టులు కానీ, దేవుని దేవుల వర్షాలు ఎక్కువడి ఇక రైతులు ఇప్పుడే బాగుపడి ఆత్మహత్యలు బంద్ అయ్యి మనం ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెడు ఉద్దేశంతో రాజకీయ పుట్టతోని మన వడ్డు కొనొద్దని 40 లక్షల సీలింగ్ పెట్టి తర్వాత మరి ఉత్తర భారతదేశంలోనేమో మొత్తం ఉంటాం పంజాబ్లు అని చెప్పి అక్కడ ఉంటా ఉన్నారు. మరి మన దగ్గరనేమో దక్షిణ భారతదేశమైన తెలంగాణలో కూడా సీలింగ్ పెట్టి యాసంగి పట్టు కొనమని చెప్పి మన కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్ర చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వము. ఈ కుట్రను మనమంతా గ్రహించి ఇలా ప్రభుత్వాన్ని మోడీని మెళ్ళు వంచైనా మనం వడ్డు యాసంగి వడ్డు కానీ వానకండ వడ్డు మొత్తం కానీ కొనేటట్టు విధంగా పాత సంబంధాలను ఇవాళ 60-70 సంవత్సరాల నుంచి ఏ సంబంధాలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కొనేటువంటి వడ్డు అది రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మధ్యవర్తం వహిస్తుంది.
ఆ వడ్డు ఉన్నప్పుడు ఏం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క వడ్డను కొని పిఎం చేసి వ్యవస్థీకరిస్తారు దాన్ని తిరోగకాలు ఇచ్చి అలా కుట్రతోం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేకమైన విధానాలను అవతంపిస్తా ఉన్నాడు మరి కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతులకు రైతు పక్షపాతి నిలుస్తా ఉంటే ఓర్వలేక కుట్రలు చేసి అలా చేస్తాము కనుక ఈ కుట్రలు తిప్పికొట్టి మరి నరేంద్ర మోడీ మేళ్లు మంచి అయినా ఈ కేంద్ర ప్రభుత్వం మేళ్లు మంచి అయినా యాసంగి వాళ్ళు మొత్తం ఉప్పుడు బియ్యం మన కొనాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల సీలింగ్ పెట్టింది ఇంకా కూడా మనం ఎంపీలు మంత్రులు ఢిల్లీలో ఉన్నారు ఇలా మొన్న శనివారం నాడే పోయిండ్రు ఇలా ఆ ఓట్లు కూడా మొత్తం కొనాలని చెప్పి 40 లక్షల కన్నా ఎక్కువైన ఓట్లు కొనాలని చెప్పి కోరుతా ఉన్నారు మరి పంజాబ్ కోన్యాయము ఇలా ఆ తెలంగాణ కోన్యాయమా ఉత్తర భారతదేశం కోన్యాయము దక్షిణ భారతదేశం కోన్యాయమా అంతా కూడా పేదలంతా గమనించి రైతులందరూ కూడా ఇది గమనించండి ఈ యొక్క నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దయించేంత వరకు మన రైతు హక్కులు వచ్చేంత వరకు వడ్డు కొంటామని కేంద్ర ప్రభుత్వం హామీ వచ్చేంత వరకు మనకి పోరాటం చేయాలి రైతులు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులంతా 3-4 నెలలు రాస్తా రోగులు ధర్నా చేసి ఇటు నల్ల చట్టాలు ఏదో రద్దయినాయో మన వడ్డు కూడా కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పేంత వరకు మనం ఇట్లే ధర్నా చేసి ప్రభుత్వాన్ని కళ్ళు తెలిపియాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చి ధర్నాకి వచ్చి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై కార్డ్స్తో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ రైతు సంతకాల సేకరణ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వారికి వేరే ఉండదు. అటువంటి రైతును చిన్న చూపు చూసి వడ్లు కొనానే దృష్టి మోడీ గారు అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ధర్నా కార్యక్రమాలు చేపట్టడం దానికి అందరూ కూడా రైతులు గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఈ ధర్నాలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మోడీ ప్రభుత్వం వడ్లు కొనేంత వరకు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపును అందుకొని ప్రతి రైతు ప్రతి యువకులు అందరూ కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే మనము పూర్వం నుంచి కూడా పంటలు తప్ప మనకు వేరే ఆలోచన లేదు. ఆ పంట పండించుకుంటేనే మనం బతకగలుగుతాము. ఆ పంటనే కొనంటే మనం ఏం చేయాలి మనకి అర్థం కాదు. అందుకోసము ఇలా మోడీ గారు వడ్లు కొనేంత వరకు కూడా మనం నిరసన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే అలాంటి పనికిరాని ప్రధానమంత్రి కావచ్చు సెంట్రల్ కావచ్చు ఉండడానికి వీలు లేదు వాళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. Oh!
తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించినప్పుడు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అంతకన్నా ముందు కాకతీయ మన నిర్మించిన చెర్లని కూడా పునర్నిర్మాణం చేసుకుందామని చెప్పి మిషన్ కాకతీయతో దాదాపు అన్ని నియోజకవర్గంలో కూడా ఉన్న చెర్లని కూడా పునర్నిర్మాణం చేసినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తుంటే కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవాళ కేంద్రం ఇవ్వలేదు. అదే కాకుండా మరి అన్ని రకాల కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఏమాత్రం దోహదపడకుండా ఏమాత్రం సహకారం అంది తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించినప్పుడు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అంతకన్నా ముందు కాకతీయ మన నిర్మించిన చెర్లని కూడా పునర్నిర్మాణం చేసుకుందామని చెప్పి మిషన్ కాకతీయతో దాదాపు అన్ని నియోజకవర్గంలో కూడా ఉన్న చెర్లని కూడా పునర్నిర్మాణం చేసినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తుంటే కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవాళ కేంద్రం ఇవ్వలేదు. అదే కాకుండా మరి అన్ని రకాల కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా